హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ 5310 బ్లాక్ ఇంజిన్తో వస్తున్న డోజర్ వెహికల్ అనమాట. సెకండ్ హ్యాండ్కి అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి బ్లాక్ ఇంజిన్తో వస్తున్న డోజర్ వెహికల్ అనమాట. పూర్తిగా చూడండి, లొకేషన్, మోడల్, ప్రైజ్ అనేది చెప్తాను. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. ఇది వచ్చేసి జాండీర్ సంబంధించిన జాండీర్ 5310 బ్లాక్ ఇంజిన్తో వస్తున్న డోజర్ వెహికల్ అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు కావాలన్నా మాకు బ్లాక్ ఇంజిన్తో వచ్చే వెహికల్స్ ఏమైనా ఉంటుంది చూడని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. 2011 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2011 అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 13 సంవత్సరాలు వెనకమలు పడింది అనమాట. ఇది వచ్చేసి ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. టైర్లు కూడా రీసెంట్గా వేసిన టైర్స్ అనమాట. ఇంజిన్ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్యాటరీ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ, టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. రిపేర్ అండ్ అయితే ఏమీ లేదనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉన్న వెహికల్ అనమాట. టైర్లు చూసుకుంటే 80% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందని అయితే చెప్తున్నారు అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఎవరికైనా ఈ యొక్క వెహికల్ కావాలనుకుంటే లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు జాండీర్ వెహికల్స్ ఉంటే చూడు, మాకు మహీంద్ర వెహికల్స్ ఉంటే చూడు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. అలాగే మహీంద్రా యువ వెహికల్స్ ఏమైనా ఉంటే చూడండి. అలాగే గోదావరి సైడ్ కానీ, గుంటూరు సైడ్ కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్ కానీ మహీంద్రా యువ వెహికల్స్ ఎవరైనా ఉంటే పెట్టండి. అడుగుతున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మీ దగ్గరికి వచ్చి వెహికల్ అనేది నచ్చితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఏదైతే మహీంద్రా యువ వెహికల్ ఉందో, అది ఏ మోడల్ అయినా సరే నాకైతే వాట్సాప్ చేయండి. అది కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ, గోదావరి సైడ్ కానీ, ఏలూరు సైడ్ కానీ ఎవరైనా వెహికల్స్ అమ్మే వాళ్ళు ఉన్నా నాకు వాట్సాప్ చేయండి. వీడియో అనేది చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి అయితే వస్తారన్నమాట. అంటే అడుగుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే పంపించండి. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి 6 లక్షలు అయితే చెప్తున్నారన్నమాట. బ్లాక్ ఇంజిన్తో వస్తుంది, 5310 బండి. మార్కెట్లో చాలా వరకు రేట్ ఉందని అయితే చెప్తున్నారు వంట అనేది. కానీ వాళ్ళ చెప్పే అమౌంట్ వచ్చేసి 6 లక్షలు అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. వచ్చినాక ఎవరైతే వచ్చి తీసుకుంటారో వాళ్ళకైతే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారన్నమాట. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. 5310 డోజర్ వెహికల్, బ్లాక్ ఇంజిన్తో వస్తున్న వెహికల్ అనమాట. 6 లక్షలు అయితే చెప్తున్నారు వంట అనేది. కూర్చొని మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పక్కన మనకి గోకవరం అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. గోకవరం అనే మండలంలో ఎవరైనా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కానీ, చుట్టుపక్కల ఉన్న మండలంలో కానీ దగ్గరలో ఉంటే ఈ యొక్క గోకవరం అనే మండలం సిటీలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి. వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇది బ్లాక్ ఇంజిన్తో వస్తున్న వెహికల్, బయట మార్కెట్లో చాలా వరకు రేటు ఉందని అయితే చెప్తున్నారు. అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మరి ఎంత ప్రైస్ ఉంది ఏంది అనేది మీరైతే మాట్లాడుకోండి. ఓనర్ అయితే 6 లక్షలు చెప్తున్నారు, 6 లక్షల కన్నా తక్కువలో అయితే ఇస్తామని కూడా అయితే చెప్తున్నారు. వచ్చి రేట్ మాట్లాడుకుంటే దాన్ని బట్టి మనం తగ్గిస్తామని కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకుంటే వెహికల్ నచ్చితే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది, ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్మీన్ ట్యాప్ చేయండి. మీ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉంటే అవి కూడా వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది, తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్ళి దాని తరకు జై హింద్.